ఈ సారీ మీషోలో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను మీషోలో వచ్చేస్తే మనకి సిక్స్ హండ్రెడ్ ఆర్ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ లో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఎస్విఎల్ లో మనకి ఇప్పుడు ఈ సారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ప్లెయిన్ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిన ఈ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ మనకి టూ మచ్ కాస్ట్ ఉన్నాయి సో చాలా చాలా ఎక్కువ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి బట్ ఇక్కడ చూస్తే మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట ఇది వచ్చేస్తే ప్యూర్ జార్జెట్ శారీ అనమాట మనం ఎంత తక్కువ ప్లేస్ లో కావాలంటే అంత తక్కువ ప్లేస్ లోకి ఇది క్యారీ చేసేసుకోవచ్చు సో చాలా లైట్ వెయిట్ ఉంటది ఈజీలీ క్యారీబుల్ ఇలాంటి సారీస్ మనం నంబర్ ఆఫ్ పెట్టేసుకోవచ్చు ఒక జర్నీకి అయితే కాస్ట్ సెవెన్ ఫార్టీ మంచి శుభప్రదంగా కనిపించే ఈ పట్టు సారీ టైప్ లో ఉన్న ఈ సారీ వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అంతకు మించిన మెటీరియల్ ఈ సారీ అయితే మాత్రం సూపర్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మంగళగిరి పట్టు సారీ అనమాట టిష్యూ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సో మనకి శారీ అంతా కూడా ఇలా గోల్డ్ కలర్ లో వస్తుంది అండ్ కాంట్రాస్ట్ కలర్ లో మెరూన్ కలర్ బార్డర్ ఉంటుంది అనమాట ఇంత బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు సారీ మనకి బ్రొకేడ్ బ్లౌజ్ తో ఇలా డిజైనర్ పళ్ళుతో వస్తుంది అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ థౌజండ్ అండ్ నైన్టీ రూపీస్ అనమాట ഗുഡ് മാര് വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ലക്കി ലേഡിസ് വേൾഡ് നോന് മമ്യ എന്തൊരു ബാന്നാ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చేసాను సంక్రాంతి స్పెషల్ షాపింగ్ తో సో షాపింగ్ అనుకోవడం కన్నా ఎక్స్ప్లోరింగ్ అని చెప్పొచ్చు నేనైతే మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోబోతున్నాను అది ఎక్కడ అంటే ఎస్వీఎల్ షాపింగ్ లో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఇంతకు ముందే ఎస్విఎల్ స్టోర్ ని ఎక్స్ప్లోర్ చేశాను సో అక్కడ మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది సో సంక్రాంతికి ఏమైనా వీలైతే అక్కడ షాపింగ్ చేద్దాము ఫ్యాబ్రెస్ అలా వెళ్తున్నాను అక్కడ సారీస్ కూడా బాగుంటాయి మంచి ప్రైస్ లో ఉంటాయి సో ఏమైనా సెట్ అయితే తీసుకుందాం అన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయిపోతున్నాను సో అలాగా వెళ్తున్నాను కదా మీకు కూడా సంక్రాంతికి అసలు కలెక్షన్ కొత్తగా వచ్చిందని విన్నాను ఎలా ఉంటుంది ఏంటో ఎక్స్ప్లోర్ చేయడానికి అవుతుంది కదా అని వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పక్కన ఐకాన్ కూడా ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అని చెప్పిన వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు సో ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా ఎస్విఎల్ షాపింగ్ కి అయితే వెళ్ళిపోదాం షాప్ కి వెళ్లిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం సేమ్ సో ఇప్పుడైతే నేను ఎస్విఎల్ షాప్కి వచ్చేసానండి నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు పూర్ణ మార్కెట్ లో ఉన్న బ్రాంచ్ అయితే వచ్చేసాను ఇది పూర్ణ మార్కెట్ లో పందుంపల్స్ అందులో ఉంది అది మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి బ్రాంచెస్ తాలూకా అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను సో చూడండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ ఇంకా సారీస్ అన్నీ దొరుకుతాయి అనమాట సో ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను తర్వాత నేను శారీస్ తీసుకుంటాను కాబట్టి శారీస్ కౌంటర్కి నెక్స్ట్ వెళ్తాను సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ చూసేద్దాం షాప్లోకి ఎంటర్ అవ్వగానే నేను హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఎస్విఎల్ స్టోర్లో మనకి కొన్ని సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది అనమాట సో ఎవరైనా కావాలనుకుంటే ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అసలు వెళ్ళి విజిట్ చేసేసేయండి ఈ ఈ దుపటా ఉంది చూసారా ఈ ఫ్యాబ్రిక్స్ పైన ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ పైన మనకి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది రన్ అవుతుందనమాట సో ఇవి చూస్తే మనకి నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంది సో మనకి వాటిపైన డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో కావాలనుకుంటే ఎవరైనా లేట్ చేయకుండా అలా వెళ్ళిపోండి ఒకసారి వెళ్లి చెక్ చేసేసండి ఎందుకంటే ఇది క్రిస్మస్ ఇంకా సంక్రాంతి స్పెషల్ సెల్ కాబట్టి మనకి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోవచ్చు మీరు కావాల్సినవన్నీ కూడా అయిపోవచ్చు కాబట్టి ఒక్కసారి మీరు వెళ్ళి ఆ సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి అనేది ఒక్కసారి విజిట్ చేసేసేయండి అండ్ నేనైతే ఫస్ట్ ఇది ఈ సెక్షన్ దాటిన తర్వాత నెక్స్ట్ నాకు ఇది నారాయణపేట్ల ఫ్యాబ్రిక్ అనమాట ఇదైతే సో ఇది కంప్లీట్ సారీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ప్యూర్ నారాయణపేట అనమాట ఇప్పుడు నారాయణపేట ఎంతో ట్రెండింగ్లో ఉంది కదా సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇవన్నీ కూడా చూసేసినట్టయితే లాంగ్ ఫ్రాక్స్ లే హెంగాస్ ఇంకా బ్లౌజ్ పీసెస్ అన్నిటికీ సంబంధించిన ఫ్యాబ్రిక్ అనమాట ఇవి మనం ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు సో ఈ ఫ్యాబ్రిక్స్ కొన్ని నేను మీకు ప్రైస్తో సహా డీటెయిల్గా గా చూపిస్తాను సో చూడండి సో ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్స్ మనం ఇంకెక్కడైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇది హోల్సేల్ కాబట్టి మనకు తక్కువ ప్రైస్ లో వస్తుంది ఇదే నెట్ ఫ్యాబ్రిక్ మనం బయట పర్చేస్ చేయాలంటే టూ మచ్ కాస్ట్ ఉంటుంది సో నేను లిటరల్గా చూశాను అందుకే చెప్తున్నాను ఇది చూడండి ఇది మనకి ఇలా ఫ్లోరల్తో ఉన్న జార్జెట్ అనమాట సో ఇదే మనకి నెట్లో కూడా దొరుకుతుంది నెట్ ఫ్యాబ్రిక్లో దొరుకుతుంది జార్జెట్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కాస్ట్ అంతా కూడా పర్ మీటర్ కాస్ట్ అనమాట పర్ మీటర్ మనకి అలా టూ హండ్రెడ్ అలా పడుతుంది సో మనం ఏ ఏ పర్పస్లో తీసుకుంటున్నాము అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా మనం మెటీరియల్ పర్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది చూస్తే ఫైవ్ హండ్రెడ్ ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి కావాల్సిన కలర్లో కావాల్సిన డిజైన్లో మనకి కావాల్సిన ప్రైస్ రేంజ్లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో చూడండి ఇది వచ్చేస్తే మనకి ఫేక్ మిర్రర్స్ ఉందనమాట ఈ ఫ్యాబ్రిక్ సో ఇది కూడా మనకి ప్రైస్ ఎంత పడుతుందో చూసారు కదా ఫోర్ ఫిఫ్టీ అనమాట సో ఇలా మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో మనకు ఒకవేళ ఇంత కాస్ట్లో వద్దు తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే అలా తక్కువ ప్రైస్ రేంజ్లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ ఇది చూడండి జస్ట్ ఫ్లోరల్ నెట్ అనమాట మనకి నెట్ వస్తుంది దానిపైన ఫ్లోరల్తో అలా నెట్టే ఫ్లోరల్ టైప్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ నైంటీ రూపీస్ చెప్పాను కదా మనకి హై ప్రైస్ రేంజ్ లో వద్దు మనకి లో బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లోనే దొరికేస్తాయి అండ్ ఇది చూసారా క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది బ్లౌజ్ కైనా బాగుంటుంది లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కైనా బాగుంటుంది చాలా చాలా బాగుంది నాకు ఆ కలర్ కూడా బాగా నచ్చింది అందులో మనకి డిఫరెంట్ షేడ్స్లో డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి ఇందాక చూపించింది క్రష్ ఫ్యాబ్రిక్ కదా ఇది వచ్చేస్తే నెట్ ఫ్యాబ్రిక్ దీనిపైన మనకి ఇలా జెరీ టైప్లో వచ్చేసింది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయన్నమాట సో చూడండి ఇంకా ఇది ఇది మాత్రమే కాదు అక్కడ నేను అన్ని కూడా కలెక్షన్ అసలు నేను మీకు కంప్లీట్గా షేర్ చేయలేకపోయాను ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కదా చాలా నంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే మాత్రం కాబట్టి నేను ఎక్కువ నేను మీకు షేర్ చేయలేకపోతున్నాను కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను జస్ట్ కవర్ చేయడానికి ట్రై చేశాను నేను అన్నీ చూపించాలంటే అసలు పాసిబుల్ కాదనమాట సో అందుకని చెప్పేసి మీకు అక్కడక్కడ నాకు కనిపించినవి నాకు బాగున్నాయి అనిపించినవి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను షేర్ చేస్తున్నాను సో చూసారు కదా మంచి కలర్స్లో మనకి ఏ కలర్లో కావాలనుకున్నా కూడా ఆ కలర్లో ఇక్కడ అన్నీ దొరికేస్తాయి అనమాట ఈ కలర్ మనకి దొరకదేమో అనే డౌటే లేదు మీకు డిఫరెంట్ పాస్టల్ కలర్స్లో కావాలంటే ఆ పాస్టల్ కలర్స్లో కూడా ఇక్కడ క్లియర్గా మనకి దొరికేస్తాయి ఈజీగా దొరికే దొరికేస్తాయి సో మీరు ఏమైనా కావాలనుకుంటే జస్ట్ ఒక్కసారి విజిట్ చేసి చూడండి ఇవన్నీ కూడా చూడండి మంచి ఫ్యాబ్రిక్స్ మంచి కలర్స్ సో ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి లెహెంగా మెటీరియల్స్ లెహెంగాసు లాంగ్ ఫ్రాక్స్ ఈ మెటీరియల్స్ మెటీరియల్సే ఉన్నాయి ఇందాక చూపించినవన్నీ కూడా ప్లెయిన్ కదా అలా కాకుండా మనకి బార్డర్లో కావాలి అనుకుంటే కనుక మనకి పట్టు జరీ బార్డర్ టైప్లో కూడా వస్తుంది సిల్వర్ జరీతో వస్తుంది గోల్డ్ జరీతో వస్తుంది అలా డిఫరెంట్ బార్డర్స్తో వస్తున్నాయి అనమాట సో మంచి మంచి కలర్స్ మంచి మంచి వర్క్ దానికి కింద మంచి బార్డర్ ఇలా అన్ని టైప్స్ మనం కవర్ చేసుకోవచ్చు వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అలా పడుతున్నాయి అనమాట త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఈ బెనారస్ మెటీరియల్ అయితే మాత్రమే అది ఇంకా తక్కువ పడుతుంది లైక్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా పడుతుంది అండ్ ఇది వచ్చేస్తే టిష్యూ మెటీరియల్ అనమాట సో ఈ టిష్యూ ఇప్పుడు ఎక్కువ మంది టిష్యూ బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తున్నారు కదా సో టిష్యూలో బ్లౌజెస్ అవి అది నైన్టీ రూపీస్ మెటీరియల్ సో ఇదంతా కూడా నేను చెప్పాను కదా ఈ కౌంటర్ అంతా కూడా మనకి సేల్ సెక్షన్లో ఉందనమాట సో ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయన్నమాట సో అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ బోర్డు పెట్టారు సో ఇది చూస్తారు కదా ఈ ఫ్యాబ్రిక్ నైన్టీ రూపీస్ అంటే మనకి దానికి హాఫ్ రేట్ పడుతుంది లైక్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఇప్పుడైతే నేను శారీస్ సెక్షన్ కు వచ్చేసానమాట ఎందుకంటే నేను శారీస్ తీసుకుందాం అనుకుంటున్నాను చెప్పాను కదా మీకు సంక్రాంతి కోసం అని చెప్పేసి సింపుల్ గా ఎందుకంటే మమ్మీ నాకు తీసే సారీ కొంచెం హెవీ సారీ తీస్తుంది అందుకని చెప్పేసి నేను సింపుల్ గా ఏమైనా సారీ తీద్దాం అని అయితే అనుకుంటున్నాను సో శారీస్ కూడా మనకి ఇక్కడ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది మనం ఫ్యాబ్రిక్స్లో చూసినట్టుగానే మనకి కావాల్సిన బడ్జెట్ లో బడ్జెట్లో డిజైన్ డిజైన్లో అన్నింట్లో సారీస్ కూడా మనకు ఉంటాయన్నమాట ఇక్కడైతే కొన్ని సారీస్ అవి అవేంటంటే మనకి బ్లౌజ్ లేకుండా ఓన్లీ సారీ దొరుకుతుంది అనమాట అంటే సారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఆ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సారీ మనకి దొరుకుతుంది అనమాట సో దానికి మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు డిజైనర్ లాగా తీసుకోవచ్చు అలాంటి సారీస్ మనకి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి సో ఆ కలెక్షన్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి అంతకన్నా ముందు అక్కడ హ్యాంగ్ చేసిన సారీస్ లో ఈ ఎల్లో కలర్ శారీ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అనమాట చాలా బాగుంది మెటీరియల్ అయితే ఇది ప్యూర్ షిఫాన్ టైప్ లో ఉంది మెటీరియల్ అండ్ దానిపైన మనకి చిన్న జెరీ లైన్స్ వచ్చాయనమాట సో ఇక్కడ అన్ని కూడా మెటీరియల్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సారీస్ కి మనం ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో జనరల్ గా చూస్తూ ఉంటాం కదా డిజైనర్ శారీస్ అని చెప్పేసి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఉంటుంది ప్రైస్ అయితే కానీ ఇక్కడ మనకి అటువంటి సారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి డిజైనర్ శారీస్ అన్ని మీకు క్లియర్గా చూపిస్తాను అంతకన్నా ముందు మనం ఏదైనా తక్కువ ప్రైస్లో ఎవరికైనా పెట్టడం కోసం సారీస్ కోసం చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ ఈ సారీ చూడండి ఇవి మార్బల్ సిల్క్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అసలు పట్టుకున్నట్టే లేదు సారీస్ అన్నీ కూడా అంత లైట్ వెయిట్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ సెవెంటీ అలా తక్కువ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో మనం ఏదైనా అంటే గిఫ్టింగ్ పర్పస్లో ఉంటాయి కదా రిటర్న్ గిఫ్ట్స్లో కానీ లేదంటే గిఫ్టింగ్ పర్పస్లో తీసుకోవాలనుకుంటే కనుక ఈ మార్బల్ సిల్క్ శారీస్ అనేవి చాలా చాలా బాగున్నాయి మనం వీటిని గిఫ్టింగ్ పర్పస్లో యూస్ చేయచ్చు లేదంటే రెగ్యులర్ వేర్లో కూడా యూస్ చేసుకోవచ్చు నేను మీకు ఇందాక హ్యాంగ్ చేసిన శారీస్లో ఒక్కొక్కటి తీసి చూపించడానికి ట్రై చేస్తాను చూడండి సో ఇది సారీ అనమాట దానికి మనకి ఇలా ఫ్లోరల్లో డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది మీరు చూసినట్టయితే కనుక ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఈ సారీస్ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అండ్ ఇవి చూస్తే ఇక్కడ జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేస్తే అలా డిజైనర్ వస్తుంది అనమాట సో సారీ ప్లెయిన్ లాగా సింపుల్గా ఉంది కాబట్టి దానికి ఆ బ్లౌజ్ అనేది కూడా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇంకొక శారీ అనమాట ఇది మనకి సాటిన్ మెటీరియల్ వస్తుంది సారీ అంతా కూడా చాలా చాలా బాగుంది సాటిన్ మెటీరియల్ పైన ఫ్లోరల్ డిజైన్ అనమాట సో ఇది చూస్తే మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ సారీ సో ఇది కూడా సారీ చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ మెటీరియల్ అయితే మాత్రం సూపర్ సాఫ్ట్ గా ఉంది అనమాట చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే జనరల్గా మీకు తెలుసు కదా సాటిన్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఈ మెటీరియల్ కూడా అలాగే చాలా బాగుంది అండ్ ఇది చూసారు కదా ఇది వచ్చేస్తే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కొన్ని జార్జెట్ లో ఉన్నాయి కొన్ని సాటిన్ లో ఉన్నాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట మనకి ఏ మెటీరియల్ లో కావాలంటే ఆ మెటీరియల్ దానికి తగ్గ బడ్జెట్ లో కూడా ఇస్తారు మనకి అలా దొరుకుతున్నాయి అండ్ ఇదైతే ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు అంతలా ఉందనమాట ఈ సారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఇటువంటి సారీస్ మనం జర్నీ లో క్యారీ చేయడానికి ఈజీగా ఉంటదన్నమాట అండ్ ఇది వచ్చేస్తే ఇంకొక టైప్ ఆఫ్ డిజైనర్ సారీ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వస్తుంది సో సారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ లో సింపుల్ గా చిన్న బార్డర్ ఇలా టిష్యూ బార్డర్ టైప్ లో వస్తుంది అండ్ దానికి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో అండ్ ఈ సారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ సారీ కాస్ట్ అయితే సో నాకు రీజనబుల్గా అనిపించింది చెప్పాను కదా మన ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూసినట్టయితే టూ మచ్ కాస్ట్ ఉంటాయి అండ్ ఇది చూడండి ఇది కూడా మెటీరియల్ చాలా చాలా బాగుంది సారీ అంతా కూడా మనకు అలానే వస్తుంది సో ఆ డిజైన్తో ఆ సింపుల్ డిజైన్తో అండ్ దీనిపైకి బ్లౌజ్ వచ్చేస్తే మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో మనకి నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మంచి బ్రైట్ కలర్స్ అనమాట సో మెటీరియల్ సారీ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది లైక్ షిఫాన్ లాగా చాలా చాలా బాగుంది అనమాట అండ్ ఇది చూసారు కదా ఇందాక నేను చూపించాను కదా ఎల్లో కలర్ రాగానే హ్యాంగ్ చేసిన సారీ నాకు ఆ శారీ చాలా బాగా నచ్చింది అనమాట అందుకనే ఆ శారీ తీసి ఇవ్వండి అని అడిగాను నేను నాకు ఆ శారీ బాగా నచ్చింది సింపుల్గా నీట్గా ఉందన్నమాట శారీ అండ్ ఇది కాస్ట్ వచ్చేస్తే మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది అండ్ ఇందాక నేను చూపించాను కదా ఆ శారీ చూడండి మనం నేను జస్ట్ మీకు అలా వేసుకొని చూపిస్తున్నాను ఆ శారీ మనకి కట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేస్తే ఇలా డిజైనర్ వచ్చింది కదా చాలా చాలా బాగుందనమాట అండ్ ఇందులో స్కై బ్లూ కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంది ఇందులో మనకి బ్రైట్ కలర్స్ కావాలన్నా డల్ కలర్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మనకి ఈజీగా అన్ని దొరికేస్తాయి అక్కడ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో డిజైనర్ పీస్ అని చెప్పేసి ఇది సింగిల్ కలర్ సింగిల్ పీస్ అని ఏం లేదు మనకి నచ్చిన కలర్ ఆప్షన్స్ అక్కడ గా అయితే ఉన్నాయి అన్నమాట అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా ఇందాక చూపించిన ఎల్లో కలర్ లోనే బట్ ఏంటంటే ప్యూర్ షిఫాన్ సారీ అనమాట మనకి మ్యాంగో ఎల్లో వస్తుంది ప్యూర్ షిఫాన్ సారీ ఇది చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా మీకు ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట మెటీరియల్ అయితే అండ్ పెట్టే పర్పస్లో కొంచెం పెద్దవాళ్ళకి కా సారీస్ కావాలి అనుకుంటే మనకి చూడండి ఇలా గిఫ్టింగ్ పర్పస్లో లైక్ చూడటానికి కొంచెం లుక్ వైజ్ పట్టు సారీ టైప్లో అనిపించాలి కానీ ప్రైస్ మనకి హెవీగా హెవీ ప్రైస్లో కాదు కొంచెం రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకుంటే కనుక ఇటువంటి సారీస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ మనకి ఈ మధ్యకాలంలో ఎంతో ట్రెండింగ్లో ఉన్న సాఫ్ట్ సిల్క్ సారీస్ ఉన్నాయి కదా అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఆ శారీస్ కూడా మనకి మంచి కలర్స్ లో ఉన్నాయన్నమాట మంచి కలర్ కాంబినేషన్స్ ఈ సారీస్ అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఏం చూపిస్తుంది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ సాఫ్ట్ సిల్క్ లో కూడా మనం బయట ఎక్కడ సాఫ్ట్ సిల్క్ లో చూడని కలర్స్ ఆ కలర్ కాంబినేషన్స్ అలా యూనిక్ గా ఉన్నాయన్నమాట డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు ఎవరైనా కావాలి అనుకుంటే సారీస్ షాపింగ్ సంక్రాంతికి చేయాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి షాప్ ని విజిట్ చేయండి ఇక్కడ మనకి మంచి మంచి ప్యాస్టల్ కలర్స్ లో సారీస్ అయితే ఉన్నాయి జనరల్గా మనం చూసే కలర్స్ లో రెగ్యులర్ కలర్స్ లో కాకుండా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయన్నమాట అవి అన్ని దగ్గరలో మనకి దొరకవు అటువంటి కలర్స్ సో ఎవరు ఏ కలర్ ప్రిఫర్ చేస్తారో అటువంటి కలర్స్ అటువంటి షేడ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మనకి సారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ అండ్ ఇందులోనే నాకు ఈ సారీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది మంచి శుభకరంగా అనిపించిందనమాట కలర్ కాంబినేషన్ అది కూడా బట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఎయిట్ సెవెంటీ రూపీస్ సో రెడ్ కలర్ కలర్ శారీ అంతా కూడా మనకి ఇలా బ్రొకేడ్తో రెడ్ కలర్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట అండ్ ఇది చూడండి ఇది చూస్తే ఇవి మంగళగిరి పట్టు సారీస్ అనమాట సో శారీ అంతా కూడా మనకి ఇలా టిష్యూ టైప్ లో ప్లేన్ లో వస్తుంది అండ్ దీనికి అంచు బార్డర్ వచ్చేసి మనకి టిష్యూ బార్డరే ఉంటుంది కాకపోతే కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది అనమాట సో రెడ్ కలర్ లో టిష్యూ బార్డర్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా మనకి టిష్యూ ఉంటుంది అండ్ ఇది పళ్ళు అండ్ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ కంప్లీట్ సారీ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట ఈ సారీ సో చూడటానికి అలా ఉంది చాలా బాగుంది ప్రతి ఏజ్ గ్రూప్ కి ఇది సూట్ అయిపోతుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి థౌజండ్ నైన్టీ రూపీస్ అనమాట చాలా రీజనబుల్ గా అనిపించింది నాకు ఈ సారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది చూడండి ఇది కూడా సాఫ్ట్ సిల్కే మనకు చూడడానికి పోచంపల్లి టైప్ లో ఉంది సారీ అయితే మనం ఎవరైనా దూరం నుంచి చూసేవాళ్ళు ఇది పోచంపల్లి శారీ అని అనుకుంటారు ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బట్ ఏంటంటే ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట సాఫ్ట్ సిల్క్ లో పోచంపల్లి డిజైన్ తో వచ్చింది ఈ సారీ అయితే అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో ఈ కలర్ కన్నా నేను చూపిస్తున్న ఈ కలర్ చూడండి హ్యాంగ్ చేసిన కలర్ లో మీకు క్లియర్ గా తెలుస్తుంది సో పింక్ ఇంకా మంచి ఎల్లో కలర్ బార్డర్ తో వచ్చింది సో ఈ సారీస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి లుక్ వైజ్ మనకి పోచంపల్లి టైప్ లో ఉంటుంది అండ్ కంఫర్ట్ వైజ్ వచ్చేసి ఇది సాఫ్ట్ సిల్క్ కాబట్టి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాము ప్లెయిన్ లోకి సో నేను చెప్పాను కదా ఇక్కడ మనకి బ్లౌజ్ లేకుండా సారీస్ మాత్రమే దొరుకుతాయి దీనికి మనం నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఎస్విఎల్లో నాకు ది మోస్ట్ ఫేవరెట్ అయితే మాత్రం ఈ ఈ సారీస్ అనే చెప్పుకోవాలి నాకు చాలా బాగా నచ్చుతాయి మనకి నచ్చినట్టుగా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇది చూసారా ఇది టిష్యూలో అనమాట సో సారీ సాటిన్లో అనమాట సాటి మనకి ఇది డబల్ షేడ్ లో వస్తుంది సారీ అయితే అండ్ కింద పైన కూడా మనకి సెల్ఫ్ కలర్ లో బార్డర్ అయితే వస్తుంది అనమాట ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక్క కలర్ కాంబినేషన్ కాదు ఇవన్నీ కూడా డ్యూయల్ షేడ్స్ దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ లో మనకి ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయి నంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ ప్రైస్ కి ఈ మెటీరియల్ ఈ క్వాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది సో చూసారు కదా సో ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయి కావాలనుకుంటే ఎవరైనా ఈ ప్ర ఈ బడ్జెట్లో ఈ టైప్లో ఈ ప్యాటర్న్లో సారీస్ కావాలి అంటే మాత్రం అస్సలు లేట్ చేయకుండా విజిట్ చేయండి స్టోర్ని ఎందుకంటే సంక్రాంతి కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది దానివల్ల మనకి సారీస్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోవచ్చు నేను చూపించినవి ఎన్ని ఉంటాయో లేదో కూడా నేను చెప్పలేను అండ్ మీకు ఏమైనా సారీస్ ఒకవేళ కావాలి అనుకుంటే కనుక వీళ్ళు ఆన్లైన్లో కూడా మనకి సేల్ చేస్తారనమాట సో నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్ ఇస్తాను సో మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన సారీ మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూసారు కదా ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్లో అంటే మనకి బ్లౌజ్ లేకుండా ఓన్లీ సారీస్ ఉంటాయని చెప్పాను కదా సో ఆ ప్యాటర్న్లో శారీస్ అన్నీ కూడా ఇక్కడ హ్యాంగ్ చేశారనమాట సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఈ బడ్జెట్లో అండర్ ఫైవ్ హండ్రెడే ఉంటాయి అనమాట బిలో ఫైవ్ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ ప్రైస్ అయితే ఉండవు సో ఎవరైనా సరే అఫోర్డ్ చేసుకోగల బడ్జెట్లో ఉంటాయి ఇక్కడ శారీస్ అన్నీ కూడా అండ్ ఇవి చూసేస్తే ఇవి కాటన్ శారీస్ అనమాట సో పెద్దవాళ్ళకి లేదంటే ఇప్పుడు పెద్దవాళ్ళనే కదా అందరూ కట్టుకుంటున్నారు కాటన్ శారీస్ అనేది సో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో మనకి ఇలా వస్తాయి అనమాట కాటన్ శారీస్ కాటన్ శారీస్ అన్ని కూడా మనకి లైక్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయన్నమాట సో ఇవి పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ లైక్ వెంకటగిరి సారీస్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ సారీస్ అనమాట వాళ్ళకి అలా పెట్టడానికి గట్రా బాగుంటూ ఉంటాయి సో ఇందులో మనకి అదే చెప్తున్నాను కదా మనకి ఈ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ అని కాదు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కి కూడా సో మనకి ఇక్కడ సారీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట లేడీస్ అందరికి కూడా ఏ ఏజ్ గ్రూప్ కైనా ఏ బడ్జెట్ లో అయినా ఎలాంటి కలర్ లో అయినా ఏ డిజైన్ లో అయినా మీకు కావలసినట్టుగా వాళ్ళు అక్కడ సారీస్ మనకి చూపిస్తారు అనమాట అండ్ స్టాఫ్ కూడా మనకి చాలా పేషెన్స్ గా చూపిస్తారు సో మనకి నచ్చిన సారీ దొరికేంత వరకు కూడా వాళ్ళు ఓపిక చూపిస్తూ ఉంటారు అండ్ ఇవి చూసారు కదా కుప్పడం సారీస్ అన్నమాట ఈ సారీస్ అయితే మనకి జస్ట్ ట్వల్వ్ అలా పడుతున్నాయి ఈ సారీస్ సో మంచి కలర్ కాంప్స్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఇక్కడ నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చాయి పెద్దవాళ్ళకి కూడా సారీస్ అసలు డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి లైక్ అంటే ఆ మెటీరియల్ అనేది పెద్దవాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ లుక్ వైజ్ వచ్చేసరికి అది చూడడానికి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇది పోచంపల్లి అంచుతో ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఆ మోడల్ చూడండి చూపిస్తున్నాను నేను ఇది ఆ ప్యాటర్న్ అయితే సో మనకి బార్డర్ వచ్చేసి పోచంపల్లి బార్డర్ వస్తుంది అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ కంఫర్ట్ వైజ్ చూస్తే మనకి కట్టుకోవడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ నేను మీకు చూపించాను కదా నారాయణపేట్ శారీస్ ఇది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నారాయణపేట్ శారీస్ చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా వీటితో సారీస్ లాగానే కాకుండా లెహెంగాస్ కుట్టించుకుంటున్నారు తర్వాత మనకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు అన్ని రకాలుగా యూస్ చేసుకుంటున్నారు అండ్ ఆ నారాయణపేట్ శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అనమాట అండ్ ఇవి చూస్తే ఇది జూట్ శారీస్ అనమాట ఈ జూట్ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది సో ఇందులో కూడా మనకి బార్డర్ పెద్ద బార్డర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా సో ఆ టైప్ లో పెద్ద బార్డర్ లో వస్తాయి అనమాట అండ్ ఇది చూస్తే ఇది ఈ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ మనం చాలా మంది యాంకర్స్ దగ్గర సీరియల్స్ వేసే వాళ్ళ దగ్గర చూసే ఉంటాము సో నేనైతే మీషోలో చూసిన ఒక సారీ అయితే పర్చేస్ చేశాను అది ఏంటి అనేది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూసేసేయండి సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేనైతే ఎస్వీఎల్ షాపింగ్ నుంచి వచ్చేసాను సో కలెక్షన్ అయితే సూపర్గా ఉంది అండ్ నేనైతే కొన్ని ఐటమ్స్ నేను పర్చేస్ చేశాను సో అసలు నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను నాకైతే మాత్రం చాలా చాలా రీజనబుల్గా అనిపించింది సారీస్ వాటి ప్రైసెస్ అంతా కూడా నేను ఫ్యాబ్రిక్ అయితే నేను ఏమి ఎక్కువ తీసుకోలేదు నేను సారీస్ పర్చేస్ చేశాను ఎందుకంటే తెలుసు కదా మా కజిన్ మ్యారేజ్ ఉంది వైజాగ్లోనే మ్యారేజ్ కాబట్టి గెస్ట్ ఎవరైనా అనుకోకుండా వచ్చినా సరే ఇక్కడ మా కజన్ కూడా పెట్టడం కోసం అని చెప్పేసి కొన్ని సారీస్ అయితే తీసుకుని ఉంచాను సో నేను తీసుకున్న సారీస్ అవి మీకు చూపించేస్తాను సో ఫస్ట్ అయితే నేను చాలా లిటరల్గా షాక్ అయ్యాను మీషోలో నేను ఒక ప్యాటర్న్ ఆఫ్ సారీస్ నేను చూశాను అనమాట సో ఆ శారీ నేను మీషోలోనే ఆర్డర్ పెడదాం అనుకున్నాను బట్ ఆ మీషోలో నేను చూసిన ప్రైస్ వచ్చేసి లైక్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్లో నేను చూసాను బట్ సేమ్ శారీ అనమాట సేమ్ అదే షిఫాన్ ఫ్యాబ్రిక్ శారీ చూడండి ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా ఉంది కదా ఎంత మంచి ఇలా డబల్ షేడ్లో వస్తుంది వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేస్తే ఇలా టిష్యూ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా మనకి కంప్లీట్గా ఇలానే ఉంటుంది చాలా చాలా నచ్చింది నాకు ఈ సారీ అయితే ఈ సారీ కలర్ కానీ దీన్ని బార్డర్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా చాలా బాగుంది నేను ఈ సారీ మీషోలో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను మీషోలో వచ్చేస్తే మనకి సిక్స్ హండ్రెడ్ ఆర్ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్లో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఎస్విఎల్ లో మనకి ఇప్పుడు ఈ సారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందనమాట జస్ట్ స్ట్ ఫోర్ హండ్రెడ్కి ఇంత మంచి శారీ ఫోర్ హండ్రెడ్కి అవైలబుల్గా ఉందంటే ఇంకేమైనా ఆలోచిస్తామా నేనైతే ఇందులో కొన్ని కలర్స్ అయితే తీసేసుకున్నాను సో అందులో నేను తీసుకున్న ఫస్ట్ షేడ్ వచ్చేసి ఇది అనమాట నేను తీసుకున్న ఫస్ట్ షేడ్ ఇది ఈ డ్యూయల్ షేడ్ అయితే నేను ఫస్ట్ తీసుకున్నాను అనమాట అండ్ శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ ఇదే వస్తుంది పళ్ళు ఏం డిఫరెంట్గా రాదు మీరు పళ్ళు లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు సారీ అంతా కూడా కంప్లీట్గా ఇలానే ఉంటుంది ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ అయితే అండ్ ఇందులోనే ఇంకొకసారి నేను ఇందులో కలర్స్ తీసుకున్నాను సో అంతకన్నా ముందు ఈ సారీ చూపిస్తాను చూడండి ఇది ఇంకొక సారీ అనమాట ఇది ఫుల్ సాటిన్ మెటీరియల్ సారీ చాలా చాలా నచ్చింది నాకు సాటిన్ అంటేనే మెటీరియల్ మనకి చాలా బాగుంటుంది కదా ఇది ఇలాగా డబల్ షేడ్ లో వస్తుంది పైన మనకి క్రీమీ వైట్ కలర్ లో వస్తుంది అలాగే కింద చూసుకుంటే మనకి మంచి మస్టర్డ్ కలర్ లో ఎల్లో కలర్ లో మ్యాంగో ఎల్లో అని చెప్పొచ్చు ఇది సో ఎల్లో కలర్ లో వస్తుంది సారీ మనకి దీనికి సెల్ఫ్ లోనే చిన్న బార్డర్ అయితే వచ్చింది అనమాట మీకు కనిపిస్తుంది బార్డర్ సో సెల్ఫ్లోనే మనకి ఇక్కడ గోల్డ్ కలర్లో బార్డర్ అయితే అనమాట అండ్ పైన కూడా మనకి సెల్ఫ్ బార్డర్ వస్తుంది ఏ కలర్ అయితే ఆ కలర్లోనే చిన్న షిమ్మరీగా ఉంటుంది యా కనిపించింది కదా సో అలా అంటుందనమాట అనమాట ఇది సారీ అయితే ఈ సారీ నేను మీరు ఎవరైనా సీరియల్స్ చూసే అలవాటు ఉంటే కనుక రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్లో సేమ్ శారీ కట్టుకుంటుంది అనమాట సో ఆ శారీ ఇది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఈ సారీ కూడా నేను అక్కడే తీసుకున్నాను అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ప్యాటర్న్స్ ఆఫ్ శారీస్ తీసుకున్నాను దాంట్లోనే డబల్ షేడ్లో నేను మీకు ఫస్ట్ చూపించిన షిఫాన్ శారీలో ఇంకొక సారీ తీసుకున్నాను ఇది ఈ కలర్ అనమాట సో ఇది కూడా ఇది కూడా మనకి డ్యూయల్ షేడ్ వస్తుంది సో ఇలా అనమాట ఇలా మనకి రమా గ్రీన్ కలర్ ఇంకా పీకాక్ గ్రీన్ ఈ రెండు రెండు షేడ్స్ లో వస్తుంది అనమాట సో మనకి పైన యాజ్ యూజువల్ పైన చిన్న బార్డర్ వస్తుంది కింద టిష్యూ పెద్ద బార్డర్ వస్తుంది సో సారీ కంప్లీట్ గా ఇలానే ఉంటుంది సో చెప్పాను కదా ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకొక సారీ వచ్చేసి ఇది నేను తీసుకున్న సారీ అనమాట సో ఇది ఇంకొక సారీ అయితే ఈ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ శారీ అండ్ ఇది కలర్ వచ్చేస్తే నాకు ఈ కలర్ ఎందుకో బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి ఈ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ నేను చెప్పాను కదా ఈ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ నేను మీషోలో చూసాను నేను పర్చేస్ చేద్దాం అనుకున్నాను అండ్ నాకు వెళ్ళగానే కనిపించాయి సో ఇంకెందుకు లేట్ అది ఆర్డర్ చేయాలి ఎప్పుడు అది రావాలి ఎప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేయడం ఎప్పుడు ఇవన్నీ ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా తక్కువ ప్రైస్కి వస్తున్నప్పుడు తీసుకోకుండా ఆలోచిస్తామా అందుకని నేను తీసేసుకున్నాను ఇది ఈ డబల్ కలర్ లో వస్తుంది అనమాట బ్రౌన్ షేడ్ ఇంకా లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ లో సో దీనికి కూడా టిష్యూ అంచే టిష్యూ బార్డరే వచ్చింది సో మంచి షిఫాన్ మెటీరియల్ సారీస్ ఇవి చాలా చాలా సాఫ్ట్ గా ఉంటది సారీ అంతా కూడా అండ్ దీనికి నేను చెప్పినట్టుగా పళ్ళు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు పళ్ళు మనకి డిఫరెంట్ గా రాదు సో పళ్ళు ఇలానే ఉంటుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది సారీ నా కోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట నేను చేసిన షాపింగ్ అయితే ఇదే అనమాట ఇవే నేను షాపింగ్ చేశాను సో లైక్ నాకు బా అనిపించాయి ఇలా మంచి ఈ ప్రైస్ రేంజ్ లో సారీస్ అయితే నాకు చాలా రీజనబుల్ గా అనిపించాయి మెటీరియల్ స్టోర్ లో నేను చేసిన షాపింగ్ ఇదైతే అందరికి యూస్ అయింది అనుకుంటున్నాను సబ్స్క్రైబింగ్ టు సో నేను అప్లోడ్ చేసేటప్పుడు వస్తుంది అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో ఇది వాళ్ళ వీడియో అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో నేను ముందుంటాను సంక్రాంతి కాబట్టి కొన్ని షాపింగ్ బ్లాగ్స్ అలా వస్తూ ఉంటాయి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చింది అని నాకు తెలియడానికి లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోద్దు సి